హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎలాంటి రికార్డులను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగు నాట గత ఏడాది నాన్ బాహుబలి రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ప్రస్తుతం కూడా ఆ రికార్డు కొనసాగుతూనే ఉంది. అలాంటి సినిమా ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు దానికి తగ్గట్లుగా సినిమాను బాగా ప్రమోట్ చేయాలి. కానీ రంగస్థలం రిలీజ్ అయిన ఏడాదిన్నర తర్వాత సినిమాను మలయాళంలో అలాగే కర్ణాటకలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ముందుగా మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేయగా అక్కడ సినిమా డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. కేవలం 15 లక్షల రేంజ్లో షేర్ని సినిమా సాధించింది. ఇక కన్నడలో అయినా బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తారనుకుంటే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సుమారు 100కి పైగా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్గా 1.1 కోట్ల గ్రాస్ని 60 లక్షల దాకా షేర్ని అక్కడ సాధించింది. కానీ సినిమాను అక్కడ 1.8 కోట్లకు అమ్మారు. దాంతో అక్కడ సినిమాకి ఆల్మోస్ట్ 1.2 క్రోర్స్ లాస్ వచ్చింది. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్కి ఇతర భాషల్లో ఎదురుదెబ్బ గట్టిగా తగిలిందనే చెప్పాలి. నిర్మాతలు డబ్ చేయాలని భావించినప్పుడు సినిమా రిలీజ్ అయినా 1 లేదా 2 నెలల్లోనే డబ్ వెర్షన్ కొంచెం ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసి ఉన్న రెస్పాన్స్ అద్భుతంగా ఉండేదని చెప్పొచ్చు. కానీ రిలీజ్ తర్వాత ఏడాది అయిపోయిన తర్వాత మినిమం ప్రమోషన్ కూడా లేకుండా సైలెంట్గా రిలీజ్ చేయడం వలన సినిమా రిజల్ట్ భారీగా ఎదురుదెబ్బ కొట్టి అద్భుతమైన విజయం అందుకున్న సినిమాకి చిన్న మచ్చగా మిగిలిపోయిందనే చెప్పాలి. సో రామ్ చరణ్కి మలయాళంలోనూ అలాగే కన్నడలోనూ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. సో నెక్స్ట్ టైం అయినా ఈ సినిమా డబ్బింగ్తో కాకుండా అక్కడ మార్కెట్ పెంచుకునే పనిలో విధంగా రామ్ చరణ్ సినిమా రూపొందిస్తారని ఆశిద్దాం. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి అండ్ చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.